శతాక్షి వీక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మన సమాజం నేటి చట్టాలు అనే శీర్షికలో 5వ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. గత 4వ ఎపిసోడ్లో మనం హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13లో డైవర్స్ గురించి కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. ఏ పరిస్థితుల్లో భర్త తన భార్యకు విడాకులు ఇవ్వగలుగుతాడు, ఏ గ్రౌండ్స్ కింద విడాకులు ఇవ్వగలుగుతాడు అన్నది యాజ్ ఇట్ ఈస్గా కొంత సెక్షన్ యాజ్ ఇట్ ఈస్గా చదవడం ద్వారా, మళ్ళీ దాన్ని విశ్లేషించడం ద్వారా మనం చర్చించుకోవడం జరిగింది. మొత్తం మీద ఉండేటటువంటి గ్రౌండ్స్నంతా మనము ఒకసారి బేరీజ్ వేసుకుంటే మళ్ళీ ఒకసారి ప్రధానమైనటువంటి గ్రౌండ్స్ డైవర్స్కు వెళ్ళడానికి హస్బెండ్ సైడ్లో నుంచి మనకు కనబడుతూ ఉండేటివి అడల్టరీ, క్రూయల్టీ, డిజర్షన్, యాక్సెప్టెన్స్ ఆఫ్ అదర్ రిలీజన్, అన్క్యూరబుల్ డిసీజెస్ లైక్ లెప్రసీ, మెంటల్ డిజార్డర్, అదేవిధంగా సన్యాసాన్ని స్వీకరించడం, కంటేజియస్ డిసీజెస్ అంటు వ్యాధులతో బాధపడుతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా మనము చర్చించడం జరిగింది. సరే, అదేవిధంగా మరి స్త్రీకి లేవా, స్త్రీ విషయంలో కూడా ఉన్నాయి, ఆమె కూడా దాదాపు ఈ కారణాల్లో చాలా కారణాలు వర్తిస్తాయి. అసలు ఇంకో కారణం కూడా నేను చెప్పడం మర్చిపోయాను, ఇతనితో కలిసి జీవిస్తే నా ప్రాణానికి హాని ఉంది, నేను ఇతనితో కలిసి కాపురం చేయలేను, అదేవిధంగా ఆమెతో కలిసి కాపురం చేస్తే నా ప్రాణానికి హాని ఉంది అని చెప్పి చెప్పడం కూడా ఒక రకమైనటువంటి గ్రౌండ్. ఈ విధంగా డిఫరెంట్ గ్రౌండ్స్ తోటి ఒకరికొకరు ఒక సందర్భంలో ఒక గత 7 సంవత్సరాలుగా అతను కనబడకుండా పోయాడు, 7 సంవత్సరాలుగా అసలు ఆమె ఎక్కడుందో నాకు తెలియలేదు, లేదా అతడు కనబడకుండా పోయాడు, అతను ఎక్కడున్నాడో మాకు తెలియలేదు, ఇట్స్ ఎ గుడ్ గ్రౌండ్. అదేవిధంగా కంటిన్యూస్గా సెక్షువల్ సాటిస్ఫాక్షన్ లేదు, ఇట్స్ ఎ గుడ్ గ్రౌండ్. ఈ విధంగా అనేక కారణాలు చూపించి ముఖ్యంగా ఆ సెక్షన్లో కవర్ అయ్యేటటువంటి కారణాలను చూపించుకోవడం ద్వారా కోర్టును సంతృప్తిపరిచి కోర్టు ద్వారా డిగ్రీ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో చూస్తున్నాం, ఒకప్పుడు భార్యాభర్తలు విడిపోవడం అనేటటువంటి విషయము సమాజంలో అగౌరవంగా భావించేటటువంటి వాళ్ళు, అయ్యో వదిలేసిందా అని అంటే ఆ పురుషుడికి, భార్యను ఇంకొక రకంగా, భర్తను ఒక రకంగా కొంచెం తక్కువ చూపుతో చూసేటటువంటి సమాజం ఒకప్పుడు ఉండింది. కాలం మారింది, 55 చట్టం చేయబడింది, రిజిస్ట్రేషన్ మధ్యలో వచ్చింది, ఇప్పుడు మనం 2020లో ఉన్నాం. ఈ 2020లో మనం పరిశీలించి చూస్తే ఈ వివాహపు పునాదులు చాలా వరకు సడలిపోయి ఉన్నాయి, పటుత్వాన్ని కోల్పోయి ఉన్నాయి. ఏ భర్తను చూసినా ఏదో కారణం చేత భార్య మీద అసంతృప్తి, ఏ భర్తను చూసినా భార్యకు అసంతృప్తి. ఈ పరిస్థితి కేవలము ఏ పరిస్థితికి దారితీసిందంటే, అయ్యో పెళ్లి చేసేస్తే చాలదు, వాళ్ళు కనీసం ఒక 2 బిడ్డలు కలిగేంతవరకైనా సరే ఖచ్చితంగా కలిసి ఉండాలి, అలా కలిసి ఉంటే మళ్ళీ ఆ ఒడిదుడుకులన్నీ సర్దుకుంటూ వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకుంటారు అనేటటువంటి భావం ఏర్పడేంతవరకు పోయింది. ముఖ్యంగా మనం ఆలోచన చేస్తే ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం ఇందుకు దోహదం చేస్తుందేమో అని అనిపిస్తుంది. ఒకప్పుడు అంతగా చదివేవారు కాదు, బాల్య వివాహాలు ఉండేటివి, దాని తర్వాత కుటుంబంలో కష్టపడి ఒకడు వ్యవసాయం చేసేవాడు, ఇంకొకడు ఇంకో పని చేసేవాడు, ఇంకొకడు అందరు కలిసి ఒకడి చదివించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, కలడమే ఒకరు ఇద్దరు,
ఆ కన్నటువంటి ఆ ఒకరినో ఇద్దరినో బాగా చదివించుకొని మంచి ఉద్యోగాల్లో వాళ్ళని సెటిల్ చేయాలి అనేటటువంటి తపన. అందులో భాగంగా ఎవడి చూసినా కూడా చాలా ఈజీగా బీటెక్ ఎంటెక్ చేయించడం ఎంబీఏ చేయించడం. ఎక్కడున్నాడమ్మా మీ అబ్బాయి? మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. ఏమ్మా ఒక్కడే కదా అంటే, అయితే మాత్రం ఏమైనా నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నాడు అనడం. జీవన శైలి మారింది, పటాటోపాలు పెరిగాయి. ఈ కారణంగా భార్యాభర్తల మధ్య అపార్థాలు కూడా పెరిగాయి. ఒకరితో ఒకరు ఎందులోనూ తక్కువ కాము అనేటటువంటి భావం పెరిగిపోయింది. ఒకప్పుడు నాకు తెలిసి ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూలో డైవర్స్కు సంబంధించినటువంటి కేసులు సంవత్సరంలో ఒక చిన్న ఊర్లో ఒక మధ్యతరగతి పట్టణాలు శ్రీకాళహస్తి లాంటి పట్టణాల్లో చూసుకుంటే ఒక 10 పడితే ఒక సంవత్సరంలో ఫైల్ అయితే చాలా ఎక్కువ. అలాంటిది ఈరోజు ఎన్ని పడుతున్నాయో. గత సంవత్సరమే నేను కూడా ఒక హెచ్ఎంఓపి వేసినప్పుడు అది 28/2018 అని చెప్పి నెంబర్ అయ్యింది. ఆ విధంగా ఇప్పట్లో చాలా పెరిగిపోయినాయి, చాలా పెరిగిపోయినాయి. ఎవరు ఎవరికి తక్కువ కాదు. నేను నీతో ఎందులో తక్కువ? నేను చదువుకోలేదా? నేను నీతో పాటు ఉద్యోగం చేయడం లేదా? నేను నీతో పాటు సంపాదించడం లేదా అనే భావం అటు స్త్రీలలో. అదేవిధంగా అయితే నువ్వు సంపాదిస్తే నువ్వు ఆడదానివి కాదా, నువ్వు నేను చెప్పినట్టు పడి ఉండకూడదా అని చెప్పి మగవాడిలో ఈ పొరపొచ్చాలు వచ్చేసి అవి డైవర్స్కు దారితీస్తూ ఉన్నాయి. దాదాపు 70% ఆఫ్ ది సాఫ్ట్వేర్ పీపుల్, ఒక సర్వే చెప్తోంది, నేను చెప్పడం కాదు, ఒక సర్వే ప్రకారము దాదాపు 70% ఆఫ్ టెక్కీస్ వాళ్ళు సరిగా కాపురం చేసుకోవడం లేదు. విడాకులు ప్రిఫర్ చేస్తున్నారు, వేరుపోవడం ప్రిఫర్ చేస్తున్నారు, మళ్ళీ ఒక చోట మళ్ళీ పెళ్ళి. రెండవది నేను అనుకుంటూ ఉన్నాను, తల్లిదండ్రులు కూడా బలహీనులైపోయారు, నిస్సహాయులైపోయారు, నచ్చ చెప్పే పరిస్థితుల్లో లేరు. నచ్చ చెప్పడం వాళ్ళ వల్ల కావడం లేదు కూడా, వాళ్ళు చెబితే కూడా వినే రకాలు కనబడడం లేదు. ఇప్పట్లో ఉండేటటువంటి జనరేషను వాళ్ళు ఉద్యోగం చేస్తున్న చోటికి మనం పోయి చూస్తేనే కానీ మనకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఆ వీకెండ్స్ వాళ్ళ జల్సాలు, వాళ్ళ పటాటోపాలు, వాళ్ళు మాల్స్ తిరుగుళ్ళు, బార్ తిరుగుళ్ళు, పబ్ తిరుగుళ్ళు, వీటి కారణంగా కూడా చాలా వరకు పరస్పర రెస్పెక్ట్ భార్యాభర్తల మధ్య కనబడడం లేదు. వేషం అలాగే తయారైంది, భాష అలాగే తయారైంది, ప్రవర్తన అలాగే తయారైంది. ఇటువంటి కారణాల చేత చాలా భయంకరమైనటువంటి పొజిషను జరుగుతుంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు. ఈ హిందూ వివాహ వ్యవస్థలో ఇంకా ఎన్ని అమెండ్మెంట్స్ వచ్చి ఇంకా ఏ ఏ కారణాల చేత వాళ్ళు ఒకరితో ఒకరు విడాకులు తీసుకోవడం జరుగుతుందో అర్థం కావడం లేదు. అయితే మనం ఎప్పుడో ఋగ్వేద కాలంలో ఈ వివాహ వ్యవస్థకు గుర్తింపు లభించింది. ఆ రోజులు వేదాలు పుట్టినప్పటి నుంచే పెళ్ళిని ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమంగా మనం చూసాం. పెళ్ళి అంటే 7 జన్మల బంధం అని మాట్లాడుకోవడం మనం విన్నాం. ఒక్కసారి పెళ్ళి అంటూ జరిగిపోతే ఎన్ని భేదాభిప్రాయాలు వచ్చినా, ఎన్నిసార్లు ఒకరితో ఒకరు కొట్లాడుకున్నా, మళ్ళీ కొట్టుకున్నా, ఆ కొద్దిసేపే మళ్ళీ భార్య భర్తతో అడ్జస్ట్ అయిపోవడం, భర్త భార్యతో అడ్జస్ట్ అయిపోవడం అనేటటువంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు మనం చాలా దూరంగా జరిగిపోయినాం. చాలా బాధపడే రోజుల్లోకి వచ్చేసాం, సమాజం తలదించుకునే పరిస్థితుల్లోకి వచ్చేసాం. ఏమిరా మీ అబ్బాయి ఇలా అట అని ఎవరైనా అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితికి వచ్చాం. సో ఈ పరిస్థితుల్లో నుంచి మనం మారాలి అని, ఈ డైవర్స్ అనే దాన్ని ఒక గొప్ప విషయంగా పరిగణించేటటువంటి నేటి సంస్కృతి పూర్తిగా మారిపోవాలి అని,
భార్యాభర్తల మధ్య ఉండాల్సింది పవిత్రమైన బంధం, అండర్స్టాండింగ్తో కూడినటువంటి బంధం అన్నది ఇద్దరిలోనూ ఆ భావం ఏర్పడి మళ్ళీ ఇద్దరు ఆ పెళ్ళి అనేటటువంటి ఆ తంతుకు పరిపూర్ణమైనటువంటి న్యాయాన్ని చేకూర్చాలని, తద్వారా తల్లిదండ్రులకు బంధువర్గానికి సమాజానికి మంచి గౌరవాన్ని తెచ్చిపెట్టాలని చెప్పి కోరుకుంటూ స్వస్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.